అందరికి చెప్పేం, నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం మాట్లాడిన మాట 10 మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం. ఇంకోటి పాపం డిఎస్సీ అభ్యర్థులు చాలా ఆనందపడ్డారండి. మొత్తానికి ఏదైతేనే పోనీ 6,000 అన్నా తీర్థనలే, డిఎస్సీ వస్తే పోనీ ఆ 1,200 జీతానికన్నా పని చేద్దాం అనుకున్నారు. 1,200 అసలు టీచర్ ఉద్యోగానికి విపరీతమైన డిమాండ్ ఉండేది, ఎందుకంటే శాలరీ ఎక్కువ వాళ్ళకి. అలాంటి శాలరీ తగ్గించేసి 1,200 ఇస్తాను నెలకి. ఇంట్లో పని చేసుకునే ఆ పనిపిల్లలు ఎవరైతే చెల్లి అక్క పని చేసుకునే ఉన్నారు కదా, వాళ్ళకంటే తక్కువ ఇస్తానైనా సరే ఫోన్లే అనుకున్నారు పాపం. కానీ జగన్ అన్న స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఓ పని చేయాలి, ఆ పని చేయాలని అతనికి లేదు, కానీ చేసినట్టు జనాన్ని నమ్మించాలి. నమ్మించాలంటే ఏం చేయాలి, చట్టం ఒప్పుకొని రూల్స్ ఒప్పుకొని ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే రూల్స్ ఒప్పుకొని విధానాన్ని జగన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తాడో కోర్టు వచ్చే అది రూల్ లేదు ఆప్ అంటారు. ఆప్ అనుకుని టక్కున ఆగిపోయి ఏమండి చూసారా చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, ఆ కోర్టు ఆపేసింది, నేను చేద్దాం అనుకున్నాను కానీ కోర్టు ఆపేసింది. రాజధాని కట్టాలనుకుంటే కట్టొచ్చు అతను, కానీ 3 రాజధానులు అన్నాడు అంటే ఒకటి కూడా కట్టకుండానే. మీకు అర్థమైందా, 3 రాజధానులు అంటే కోర్టు ఎలా ఆపేస్తుంది, కాబట్టి ఈ 1 రాజధాని కూడా కట్టక్కర్లే. ఎర్రబాబు ఎందుకు కట్టలేదు రాజధాని, అది కోర్టు ఆపేసింది, మనం మేమేం చేస్తాం. డిఎస్సీ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఆ రూల్స్ ఎలాగున్నాయి అలాగే ఇవ్వచ్చు. రూల్స్కి వ్యతిరేకంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే ఎస్సీటీ పోస్టులకి బీఈడీ అభ్యర్థులు ఇవ్వకూడదంట, చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చాడు మనోడు, ఎందుకు ఇచ్చాడు, అలా ఇస్తేనే కదా హైకోర్టు ఆపేస్తుంది మనోడు ఉద్యోగాలు తీక్కర్లే. ఏ ఇప్పుడు దాకా ఇచ్చినట్టు ఎందుకు ఇవ్వకూడదు, అన్ని గవర్నమెంట్లు ఇచ్చాయి కదా, అలా ఇవ్వటం మానేసి రూల్స్కి వ్యతిరేకంగా ఇవ్వటం ఏంటి, కావాలని ఇస్తాడు. రూల్స్కి వ్యతిరేకంగా ఇచ్చి హైకోర్టు ఆపేసిందని చెప్పి తప్పించుకుంటాడు. బాబా బాబా ఏమన్నా మోసాలండి, ఎన్ని తెలివితేటలా అన్న జగన్ అన్న, నీకు ఓటేసి గెలిపించిన మా మీద మా పిల్లల ఉద్యోగాల కోసం ఇంత ఘోరమా, ఏంటన్నా ఈ మాయా, ఇన్ని మాయలు ఎందుకన్నా, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, ఇన్ని మాయలు చేసామనేది జనాలు అందరూ గమనించారు కదా.